అన్నయ్య షూర్నెస్ పుపుల్ చేసేవాడిని. ఆ టైంలో అన్నయ్య నన్ను ఒక్క మాట అనకపోగా ప్రశంసించాడు, ఫోన్ చేసి అరే చాలా బాగుందిరా చేసుకో హ్యాపీగా నో ప్రాబ్లం అని. నేను టెన్షన్ పడ్డా ఫోన్ చేసినప్పుడు, కలిసినప్పుడు చాలా టెన్షన్ పడ్డా. బట్ అలాంటిది ఏమీ లేకపోగా ఎంకరేజ్మెంట్ చేసేవారు అన్నయ్య. సో ఆయన సినిమాలో పెట్టుకునేంత వరకు వచ్చింది ఎంకరేజ్మెంట్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అంతకుముందు కూడా సినిమాలు అనుకున్నారు కానీ కుదరలేదు, బట్ ఈ సినిమాలో ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. బిగ్ థ్యాంక్స్ టు ఓంకార్ గారు ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దిస్ ప్రాజెక్ట్. This is my first year into cinema itself. I've scored a lot of series and I've done independent albums. So it's I would consider it as a great debut. I read the all the good feedback about the background score and the songs and audience feedback. We went to watch in one of the local theaters and one of the boys were coming out singing Machai Evarikada. These things are little successes. And within a few days today, Gadi Lokira has crossed 1 million on YouTube. So very thankful and very grateful to the audience and members of the press who supported the film. Thank you very much. Thank you for laughing literally your lungs out. It was so good. And just to see those reactions, it makes me feel extremely proud that I'm a part of this movie, part of this beautiful project that, you know, was supposed to be mine and it is finally, and I feel really blessed being a part of this. I would like to say thank you to all of these guys here, because without any one person I don't think this would have been possible and at this level. So thank you so much, all of you. Thank you for again, you know, accepting me in Telugu industry with open arms, because this is in a way my comeback and I really wanted a good response and I got it. So thank you, audience. You guys have always loved me so much. Thank you. Thank you for that. Come, give me the voice. Give me the voice. Yes. Okay, nen voice istano. 1 2 3 action. Ee kanyenu taakalani chuste neeku tappadu maranam. సో ముగ్గురు అన్నదమ్ముల్ని ఈ వేదిక మీద మనం చూసాం. నెక్స్ట్ రాజుగారి గది 3 మనం ముగ్గురు అన్నదమ్ములు ఇక్కడే ఉన్నారు. నెక్స్ట్ 4 ఇంకో తమ్ముడు ఉన్నాడా? నీ తమ్ముడు అన్నయ్య అవుతాడు. అలాగే ఈ సినిమాకి 4 పిల్లర్స్ లాస్ట్ టైం చెప్పాను. ఒకటి చోట అన్న, రెండు మ్యూజిక్ డైరెక్టర్ షబ్బీర్ గారు, అలాగే 3 ఓంకార్ గారు, 4 నిర్మాత. వాళ్ళు కష్టం అండ్ ఈ రోజున ఈ సక్సెస్ ఆ కష్టం. అలాగే ఈ సినిమాని నేను థియేటర్కి వెళ్ళి చాలా రోజులైంది. మా ఫ్యామిలీ నేను యాక్ట్ చేసేదని కాదు, ఈ సినిమా థియేటర్కి వెళ్ళి చూద్దాం అనగానే కుకట్పల్లిలో బ్రహ్మరాంబిక థియేటర్కి వెళ్ళాను. కానీ సినిమా చూస్తే అక్కడే చూడాలనిపించింది, ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టుకుని వస్తారు, కల్మషం ఉండదు, హ్యాపీగా మనసు పూర్తిగా నవ్వుకుంటారు, మనల్ని అప్రిషియేట్ చేస్తారు, చాలా బాగా చేశారని అని చెప్పి భుజం తట్టి వెళ్తుంటారు. నిజంగానే ప్రివ్యూ షో చూస్తుంటే మన సొమ్ము ఎవడో అవతలోడి లాగేసుకుంటున్నాడేమో, అందుకే నవ్వరేమో. ఒకవేళ నవ్వాలని లోపల అనుకున్నా కూడా ఉత్తి బొగ్గలు మాత్రం అని ఉంటుంది, మనస్ఫూర్తిగా నవ్వుకోరు. సో అందుకోసం ఇక మిగతట నేను ప్రివ్యూ షోలు చూడటం మానేస్తున్నాను. అండ్ ఓన్లీ థియేటర్కి వెళ్ళి చూస్తా, అది ఏ హీరో సినిమా అయినా సరే. అంటే పెద్ద హీరో చిన్న హీరో అని తేడా ఉండదు ఇండస్ట్రీకి. కళ్ళమ్మ తల్లి చిన్న హీరోని బిడ్డలాగానే చూసుకుంటుంది, పెద్ద హీరోని కూడా బిడ్డలాగానే చూసుకుంటుంది. కానీ ఈ సినిమా పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా తల్లికి బిడ్డలందరూ సమానమే. బట్ ఏంటంటే కొంతమంది పనిగట్టుకొని సినిమా బాగలేదు, పెద్దగా లేదు, ఏదో అనుకున్నాం, ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, మీరెవరు చెప్పడానికి కోనకిసి కాగొట్టం గాళ్ళు. చెప్పాల్సింది ప్రేక్షక దేవుళ్ళు. వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి, ఎక్కడికి తీసుకెళ్ళకూడదనేది వాళ్ళు. వాళ్ళు నమ్ముకొని మేము బతుకుతున్నాం.
ఎవరో అయితే కామెంట్ చేస్తున్నారో వాళ్ళ నమ్ముకొని మీ ఇండస్ట్రీకి రాలా. ఏంటంటే అలా ఒక రాయి వేసేస్తే మనం తోపులు అనుకుంటారు, కానీ మీ అంత మూర్ఖులు ఇంకెవరు ఉండరని నేను అనుకుంటున్నా. ఆ విషయంలో ఈ ఒక రాజుగారి గది 3 వాళ్ళకి సమాధానం చెప్పింది. అండ్ వన్ సెకండ్ కంగ్రాట్స్ మై బ్రదర్ ఓంకార్, ఎందుకంటే మీరు ఏమనుకున్నారో అంత సక్సెస్ ప్రేక్షక దేవుడు మీకు ఇచ్చారు. అశ్విన్ అలాగే చాలా వస్తుంటాయి, చాలామంది ఫేస్ చేశారు, వాళ్ళల్లో నేను ఒక్కడిని నువ్వు అనుకో అంతే, దాట్స్ ఇట్. అండ్ అలాగే ఈ సినిమాకి ఎవరైతే వర్క్ చేశారో ఎంటైర్ టెక్నీషియన్స్, మేనేజర్స్, అలాగే కెమెరా డిపార్ట్మెంట్, వీళ్ళందరికీ నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. 10 రోజుల పాటు ఆ డస్ట్లో వాళ్ళు కూడా బయటికి వెళ్లకుండా అక్కడే పనిచేశారు. వాళ్ళ కష్టం ఉంది కాబట్టే ఈ రోజున ఈ సక్సెస్ మా రాజుగారి గది 3. అండ్ వన్స్ అగైన్ ప్రజలకి నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం. బస్ ఓంకార్ పెట్టిన ఈ 60 రోజుల ఇబ్బందికి ఒక్కసారి నా పొట్ట ఇబ్బంది అంటే తెగ తినిపించేసాడు నన్ను షూటింగ్లో అంతా, అదంతా కలిపి నాకు. కానీ రాగానే మిమ్మల్ని అందరిని చూసిన తర్వాత నాకు ఎనర్జీ వచ్చింది, ఆలీ మాట్లాడిన తర్వాత వాస్తవం అనిపించింది. సినిమా తీసేది వినోదం, క్లాసు తొక్క మాసు అని ఎవడెవడో ఏవో కామెంట్లు, అది కరెక్ట్ కాదు. వినోదం అని చెప్పి అటు జంధ్యాల గారు కానీ లేకపోతే వివి సత్యనారాయణ గారు కానీ ఇప్పుడు వినోదం ఇట్స్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ ఎంటర్టైన్మెంట్, నచ్చిందా నచ్చలేదా ఇది ఇలా ఉంది అది అలా ఉంది అవి మానేసి, నచ్చితే చూడండి నచ్చకపోతే మానేయండి, దాని మీద కామెంట్స్ ఎందుకు, ఎవడో ఒకడు ఒక రోజు చూసి మళ్ళీ దానికి ఒక కామెంట్ రాసి అంటే ఎందుకు కోపం వస్తుందంటే రాసినట్టు కూడా సినిమా కూడా అయ్యి ఉండొచ్చు. సినిమా మీదే బతుకుతున్నాం, పొద్దున్న లేస్తే సినిమా చూస్తున్నాం, సినిమా మీదే జీవితం గడుస్తుంది, సినిమా మీదే పిల్లలు చదువుకుంటాం, అన్ని సినిమా మీద జరుగుతుంది. మళ్ళీ సినిమా వాడే సినిమా వాడిని క్రిటిసైజ్ చేయడం, ప్రేక్షకులు నచ్చలేదంటే చెప్పు తీసుకుంటారు, సినిమా చూడరు, అట్టర్ ఫ్లాప్, అది ఒప్పుకుంటా. ప్రేక్షకులు ఏం చేసినా మేము ఒప్పుకుంటాం, సినిమా వాడు కామెంట్ చేస్తే నాకు నచ్చట ఒళ్ళు ఉడికిపోతుంది, కోపం వచ్చేస్తుంది. సో మీడియాతో అట్లీస్ట్ నిజం మాట్లాడి ఇలాంటివి చేయొద్దు, నచ్చపోతే వదిలేసేయండి. కానీ ఒరే ఓ 3 రోజులు ఆగండి రా, ఫస్ట్ డే ఫస్ట్ షోకి మీరు రాసేస్తే ఎట్లా, మీరు ఎవరు, మీ టేస్ట్ సినిమా మీద చూపించడం, మీరు ఎవరు డబ్బు పెట్టారా కష్టపడ్డారా, అది రాంగు మానుకోండి. మీరు ఇలాగే చేశారనుకో మీరు కూర్చున్న కొమ్మని మీరు నరుక్కున్న వాళ్ళే కింద పడతారు, మాకేం కాదు, మాకు దేవుళ్ళు ప్రేక్షక దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు సినిమా. సినిమా ఏంటో ఇప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చింది, అది నెట్లో కూడా ఉంటుంది, 4,16,00,000 షేర్, అది మీరు చూసుకోండి. ఇప్పుడే నా ఫోన్లో వచ్చింది, అంటే 6 crores 50 lakhs గ్రాస్, అది క్యాలిక్యులేషను. సో థ్యాంక్ యూ ఎనీవే, కంగ్రాచులేషన్స్. అందరికంటే ఫస్ట్ కంగ్రాట్స్ చేసింది నా తమ్ముడు అశ్విన్కి, ఎందుకంటే ప్రాణం పెట్టి సినిమా చేశాడు, ఇదే జీవితం అనుకున్నాడు. సరే ఓంకార్కి నాకు కెమెరామెన్గా చాలా సినిమాలు వస్తే ఓంకార్ టీవీ ఉంది మాకు, వీ డోంట్ కేర్, ఈ సినిమా మొత్తం ఇంకో సినిమా చేస్తాం, కానీ మా తమ్ముడికి ఇది లైఫ్, మా తమ్ముడిని దీవించండి, సిన్సియర్గా చేశాడు, నచ్చితేనే నచ్చకపోతే తొక్క వదిలేయండి, డిస్కార్డ్ చేయండి, నో ప్రాబ్లం, కానీ ఇలా రాంగ్ ఇవి చేయకండి. థ్యాంక్ యూ, నమస్తే అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడున్నా సినిమాను ఆదరిస్తామని మేము ఉన్నామని చెప్పిన ప్రేక్షక దేవుళ్ళకి నా పాదాభినందనాలండి, వాళ్ళందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అంటే ఇదే హైదరాబాద్, నేను మేబీ అన్నయ్య ప్రొడక్షన్స్ చూసుకుంటానికి 2010లోనే ఇప్పుడు వచ్చాను, ఇక్కడిక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళం, సైకిల్ మీద వెళ్ళాం, బస్సుల్లో తిరిగేవాళ్ళం, ఇవన్నీ తిరుగుతూ సినిమా చేయాలనే ప్యాషన్ ఉండేది, చేసుకుంటూ వచ్చాను. బట్ ఒక మాస్ ఇమేజ్ నేనంటూ సాంగ్స్ నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అని ఒక భయం ఉండేది. బట్ నాకు చోట అన్న లాంటి సపోర్టు, ఆలి అన్న లాంటి సపోర్టు, తర్వాత టెక్నీషియన్స్ అందరూ సపోర్టు, దానికి మించి మా అన్నయ్య ఓంకార్ అన్న ఇచ్చిన సపోర్టు, అంతా ఇంత కాదు. ఈ సినిమాతో నాకంటూ ఒక మార్కెట్ ఓపెన్ అయిందని నేను అనుకుంటున్నా. మీరు చెప్పాలి, మీడియా మిత్రులు మీరు చెప్పాలి. ఐ హోప్ ఏనా ఓపెన్ అయిందా నాకు మార్కెట్. థ్యాంక్ యూ అనే థ్యాంక్ యూ, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మా సినిమాని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళిన మీరే,
ప్రతిసారి ప్రతి ప్రెస్ మీట్లో కావచ్చు, పేపర్ అన్ని దాంట్లో ప్రతి ఒక్కరిని మమ్మల్ని ఎంకరేజ్ చేసి తీసుకెళ్ళింది మీరే. బట్ నాకు ఒకటే ఒక బాధ ఏంటి అంటే, ఒక బుక్ మై షో నాకు యాప్ ఉందండి, అది ఆ యాప్ వచ్చిందే ప్రేక్షకులకి మధ్యకిను సినిమా వాళ్ళకి మధ్యన టికెట్స్ బుక్ చేసుకుంటానికి ఒక యాప్. ఆ యాప్ మన సినిమాని డిసైడ్ చేస్తుందంటే నాకు చాలా బాధేస్తుంది. బుక్ మై షో యాప్ అనేది ఇక్కడ వాళ్ళు కాదు, మన వాళ్ళు కాదు, ఎక్కడో ముంబైలోనో ఢిల్లీలోనో ఎక్కడ ఉంటారో కూడా తెలియదు వాళ్ళు. వాళ్ళు జస్ట్ యాప్ పెట్టుకుని మన టికెట్స్ జనాల ద్వారా వాళ్ళు బుకింగ్స్ ద్వారా వాళ్ళకి వచ్చే కమిషన్స్ ఏంటో మనకు తెలియదు. ఆ యాప్ మన సినిమాని డిసైడ్ చేస్తుంది. రాజుగారికి 3 కాదండి, ఏ సినిమా అయినా కూడా. అది ఏంటి అని నాకు లాస్ట్ 3 డేస్ నుంచి ఇంత సక్సెస్, అందరూ బాగుందంటున్నారు, చాలా బాగుందంటున్నారు, ఏ ప్రతి టెక్నీషియన్స్ని ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి ప్రతి ఒక్కరు నాకు కడుపుబ్బన అవుతున్నాం, అసలు సీట్లోంచి లెగుస్తున్నాం, అసలు తలనొప్పి వచ్చేస్తుంది, అంత బాగా కళ్ళంలో నీళ్ళు వస్తున్నాయి, అంత బాగా నవ్వుకుంటున్నామని చెప్తున్నారు. బట్ ఏంటి పర్సంటేజ్ బుక్ మై షో యాప్లో మీకు 70% ఉందని క్వశ్చన్ అడిగితే నాకు అసలు అర్థం కాలే, ఏంటి ఇలా ఎందుకు జరుగుతుంది ఏంటి అని చెప్పి నేను అందరినీ కనుక్కుంటూ అంత ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్తే నాకు తెలిసింది ఏంటంటే, బుక్ మై షోలో యూజర్స్ రేటింగ్ అని ఒకటి ఉంటుందంట. ఆ యూజర్స్ రేటింగ్ ఎవరైతే ప్రేక్షక దేవులు సినిమా చూస్తారో వాళ్ళకి మనసుకు నచ్చింది వేస్తారు, 3 రేటింగ్ వేస్తారా 5 రేటింగ్ వేస్తారా ఎంత పడితే వాళ్ళు వేస్తారు, అది హ్యాపీ. తర్వాత ఇంకొక అది అందులో నుంచి తీసుకునేది 50% తీసుకుంటారంట. సెకండ్ థింగ్, దీంట్లో క్రిటిక్స్ రేటింగ్ ఉంటుందంట, ఆ క్రిటిక్స్ రేటింగ్ వచ్చేసి ఒక 50% తీసుకుంటారంట. ఈ రెండు కలిపి 1% క్రియేట్ చేస్తారంట. మా బ్యాడ్ లక్కో మా సినిమా బ్యాడ్ లక్కో తెలియదు కానీ బుక్ మై షో వాళ్ళు ఈసారి చేసింది క్రిటిక్స్లో నుంచి ఓన్లీ నెగిటివ్ ఫీడ్బ్యాకే మాది పెట్టాల్సి వచ్చింది. మరి ఎలా చేశారో తెలియదు, ఓన్లీ నెగిటివ్ ఫీడ్బ్యాకే వచ్చింది. అందులో పాజిటివ్ రివ్యూస్ రాసిన వాళ్ళది ఒక్కటి కూడా పడలా మాకు. నేను ఎందుకు ఈ నా బాధ చెప్పుకుంటున్నానంటే, సినిమా అంతా బాగా చేసాం, కంటెంట్ అంతా బాగా వచ్చింది, చాలా కాన్ఫిడెంట్గా డిస్ట్రిబ్యూటర్స్ డబ్బులు పెట్టి కొనుక్కున్నారు, కింద ఎగ్జిబిటర్స్ కొనుక్కున్నారు, సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనే టెన్షన్లో ఉంటే సక్సెస్ అయిపోయాం. అంతా విపరీతం. నిన్న నాకు సండే పూట కొన్ని ఏరియాల నుంచి, వైజాగ్ నుంచి అక్కడి నుంచి బ్లాక్లో కొనుక్కుంటున్నామండి మీ సినిమా అని చెప్తుంటే, ఒక పక్కన ఆనందం ఉంటుంది, ఒక పక్కన చాలా బాధగా ఉంటుంది. ఏంటి ఈ రేటింగ్, ఏంటి ఇది కరెక్టేనా? నేను ఎంతమందిని పిఆర్లో నేను అందరికి ఫోన్ చేసి అడిగా, ఏంటిది ఏంటిది ఇలా ఎందుకు అవుతుంది అని అడిగితే నాకు తెలిసిన మ్యాటర్ అది. బుక్ మై షో అనే ఒక యాప్ మన సినిమాని డిసైడ్ చేస్తుందా అంటే నాకు చాలా బాధిస్తుంది. ఎందుకు, దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. నేను బుక్ మై షో ఒక, నేను కూడా ఒక నా దాంట్లో కూడా ఉంటుంది, ఏదైనా సినిమా చూడాలంటే పర్సంటేజ్ చూసి ఇది బాగుందిరా సినిమా, నా దీనికి వెళ్దామా, 70% అంటారా, ఓకే సినిమా, అరే 50 పోయింది, ఇక్కడే డిసైడ్ చేసేస్తున్నారు. ఇది 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 ఎందుకు చెప్తున్నానంటే, మీడియా మిత్రులు మీరందరూ ఉన్నారు కాబట్టి నా ఒక్కటే ఒక్క కోరిక, ఆ రోజు మాతో పాటు సినిమాలు రిలీజ్ అయిన సినిమాలకి అసలు రివ్యూస్, క్రిటిక్ రివ్యూసే లేవు. మా సినిమాకి క్రిటిక్స్ రివ్యూస్ ఇవ్వడంలో తప్పులేదు, ఎవరి ఇష్టం వాళ్ళది సినిమా చూసిన వాళ్ళు ఎలానే ఇస్తారు, బట్ అందులో పాజిటివ్ క్రిటిక్ రివ్యూస్ మా పెట్టలేదు బుక్ మై షో వాళ్ళు. దానివల్ల ఆ పర్సంటేజ్ డిఫరెన్స్ వచ్చిందని చెప్పి అందరు చెప్తుంటే, మీకు ఎందుకన్నా మేమున్నామన్నా మేమిస్తామన్నా పాజిటివ్ రివ్యూస్ అని అందరూ మాట్లాడుతుంటే ఆనందంగా ఉంది. కానీ ఈ కలెక్షన్స్, ఈ నెంబర్స్ అవి చూస్తుంటే ఇది నా సినిమా అయినా ఆనందంగా ఉంది, కానీ ఒక పక్కన చాలా 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 బాధపడుతున్నా. మీ అందరికీ, మీ కాళ్ళకి నమస్కారం పెడతా, మీడియా మిత్రులందరికీ. ఒక్క 3 డేస్ వరకు ఆ బుక్ మై షో వాళ్ళకి చెప్పండి, 3 డేస్ వరకు ఓన్లీ యూజర్స్ రేటింగే పెట్టమని చెప్పండి, 3 డేస్ తర్వాత క్రిటిక్స్ రివ్యూస్ తీసుకోమని చెప్పండి. తీసుకోవద్దని అట్లా ఈ లోపలనే డిసైడ్ చేసేస్తున్నారు సినిమా ఏంటి అన్నది. బట్ ఏదేమైనా సరే మేమున్నామని చెప్పి మీడియా మిత్రులు మాకు సపోర్ట్ చేశారు. అండ్ ప్రేక్షక దేవుళ్ళు అయితే నిజంగా, నిన్న రాత్రి నేను అవిక ఖమ్మం థియేటర్ శ్రీనివాస్ థియేటర్కి వెళ్ళాము, నైట్ సెకండ్ షో అండి, ఇంత పిల్లలు, ఫుల్ 890 కెపాసిటీ ఆ థియేటరు, ఫుల్ అసలు ఎంత స్మైల్స్ అంటే అవి చూసి నాకు కాస్త ఆనందంగా ఉంది. ఇండస్ట్రీని మనకు సెట్ అవ్వదేమో, వెళ్ళిపోదాం అనిపించింది నిజంగా. ఫస్ట్ 2 డేస్ అవి చూసి, అన్నీ చూసి, బట్ ఇవాళ మీ ముందుకు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నానంటే నిజంగా మీరిచ్చిన సపోర్ట్ అండ్ ప్రేక్షక దేవులు ఇచ్చిన సపోర్టే. ఐ హోప్ బిఎంఎస్ బుక్ మై షో అనే యాప్ మన సినిమాని డిసైడ్ చేయదు. ఎవరైతే సినిమా చూడాలనుకుంటున్నారో డెఫినెట్గా అందులో చూసి పర్సంటేజ్ని బట్టి డిసైడ్ అవ్వకండి ప్లీజ్. ఎవరికైనా సినిమా చూసిన వాళ్ళని అడగండి, అడిగి బాగుందో లేదో తెలుసుకోండి. నాకైతే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి. మీరు, మీకు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే అడిగి టికెట్ బుక్ చేసుకుని వెళ్ళాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ ఏదన్నా తప్పుగా మాట్లాడితే నన్ను తప్పుగా అనుకోవద్దు, దిస్ ఈజ్ మై పెయిన్. థ్యాంక్ యూ.
అండ్ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్, ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చోటన్న దగ్గర నుంచి లైట్ మ్యాన్ దాకా ప్రతి ఒక్కరూ నా కోసం, ఈ రాజుగారి గది 3 కోసం రాత్రి పగలు కష్టపడ్డారు, అదే ఈరోజు రిజల్ట్. అండ్ అలాగే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఇక్కడ ఉన్న శ్రీను కావచ్చు, అల్క గారు కావచ్చు, అశ్విన్ కావచ్చు, చాలా మంది ఆర్టిస్టులు రాలేదు, వాళ్ళు షూటింగ్స్ లో ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంతో చేశారు ఈ సినిమా, అందుకే ఈరోజు సక్సెస్. అండ్ అశ్విన్ ఇంత మనసులో ఇంత పెయిన్ పెట్టుకున్నాడని నాకు ఇప్పటిదాకా తెలియదు. అశ్విన్ నా తమ్ముడు, అఫ్కోర్స్ నేను చెప్పాను లాస్ట్ ప్రెస్ మీట్లో, తమ్ముడిని కనుక యాక్సెప్ట్ చేస్తే డ్రెస్ తీసేస్తానని చెప్పాను, వైట్ కలర్ డ్రెస్లోంచి కలర్ఫుల్ డ్రెస్లోకి వస్తానని చెప్పాను, యాక్సెప్ట్ చేశారు, నేను చాలా ఆనందంగా ఉన్నాను. ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేశారు అశ్విన్ని, నాకు ప్రతి ఒక్కరు చెప్పారు, ఏమాత్రం తక్కువ కాదు, యాక్టింగ్లో కావచ్చు, హీ అండ్ సాంగ్ డ్యాన్స్లో కావచ్చు, ఫైట్స్లో కావచ్చు, ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకున్నారు అశ్విన్ని. కాకపోతే ఇది ఇంకా ఎందుకు ఉందంటే, ఇందాక అందరూ చెప్తున్నారు కదా కొంచెం రివ్యూస్ అటు ఇటుగా ఉన్నాయని, మొత్తం నా డిస్ట్రిబ్యూటర్, నా ఎగ్జిబ్యూటర్ ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చేసిన తర్వాత, నా వాళ్ళందరూ సేఫ్ అయిన తర్వాత అప్పుడు చేంజ్ చేసుకుందామని ఉన్నాను. ఇంకా కూడా నా తమ్ముడు కోసం వెంటనే మార్చేసుకుందామని కాదు, నా కోసం ప్రతి ఒక్కరు ఎవరైతే సినిమాకు ఉన్నారో ప్రతి ఒక్కరు హ్యాపీ ఫీల్ అవ్వాలి, అప్పుడే డ్రెస్ చేంజ్ చేస్తాను. అండ్ అశ్విన్ నేను చెప్తున్నాను, నువ్వు బుక్ మై షో అంటున్నావు, అది అంటున్నావు, ఇది అంటున్నావు, అస్సలకి భయపడాల్సిన అవసరం లేదు. ప్రేక్షక దేవుళ్ళ సపోర్ట్ ఉంటే డెఫినెట్గా నువ్వు ఎక్కడికైనా వెళ్తావు. ఎందుకంటే ఇలాంటివి నేను చాలా చూసేసా లైఫ్లో. నేను ఈ పొజిషన్కి వచ్చానంటే యాంకర్లో చిన్న యాంకర్గా నా కెరియర్ స్టార్ట్ అయ్యి, ఈరోజు ఈ పొజిషన్కి వచ్చానంటే సొంతగా ప్రొడ్యూస్ చేసి సినిమా తీసే లెవెల్కి వచ్చానంటే ఆ ప్రేక్షక దేవుళ్ళు, ఆ టీవీ ముందున్న ప్రతి ఒక్కరూ నన్ను ఆ ఇంట్లో ఒక్కడిగా రిసీవ్ చేసుకొని ఈరోజు అంటే ఆ బ్లెస్సింగ్స్తో ఈరోజు ఈ పొజిషన్లో నిలబెట్టారు. ఎన్నో ఎన్నో ఆటంకాలు, ఎన్నో దెబ్బలు ఇలాంటివన్నీ తగిలింది. కాకపోతే ఫస్ట్ టైం కదా అశ్విన్కి ఇలాంటి తగలటం వల్ల కొంచెం బాధపడుతున్నాడు. కానీ అశ్విన్ నీకు తెలియదు, ఇప్పుడు వైజాగ్లో నిజం చెప్తున్నా మెలోడీ అనే ఒక థియేటర్, దాంట్లో ఒక హౌస్ఫుల్ అయితే లక్షక పైన కలెక్ట్ చేస్తుంది ఒక షో హౌస్ఫుల్ అవుతే. పెద్ద హీరోస్కి మాత్రమే షో హౌస్ఫుల్ అవుతూ ఉంటుంది. అలాంటిది అశ్విన్ యాక్ట్ చేసిన రాజుగారి గది 3 సినిమా కంటిన్యూగా హౌస్ఫుల్స్ అవుతున్నాయంటే ఆ సినిమా థియేటర్లో అది మాటలు కాదు. దట్టు వర్షాలు అంటే మా బ్యాడ్ లక్ అంటే నేను రివ్యూస్కి భయపడట్లేదు, బాధపడట్లేదు, లేకపోతే బుక్ మై షో గురించి కూడా ఆలోచించట్లేదు. కానీ వర్షాలు ఉన్నాయి కొన్ని చోట్ల. అండ్ సెకండ్ డే తెలంగాణ బంద్ రావటం, ఆర్టీసీ బంద్ రావటం, ఇలాగ ఉండటం వల్ల ఏంటంటే పల్లెటూరుల నుంచి సిటీలకి వచ్చి సినిమా చూడటం కొంచెం తగ్గింది. లేకపోతే మనకి ఇంకా ఆల్మోస్ట్ సేఫ్ జోన్లోనే ఉంది మా ప్రాజెక్ట్. అస్సలు భయపడాల్సిన అవసరం లేదు అశ్విన్, మనకి ఎక్కువ కోట్లు రాకపోయినా కోట్లాది మంది నిన్ను రిసీవ్ చేసుకున్నారు, అది చాలు నాకు. అండ్ హ్యాపీగా ఉండు, అండ్ ఏమి భయం లేదు, నీకు నేనుంటాను, చోటాన్ని ఉంటారు, అండ్ ప్రేక్షకుల సపోర్ట్ ఉంటుంది, ఈ మీడియా సపోర్ట్ ఉంటుంది, నువ్వు మంచి హీరో అవుతావు నాకు నమ్మకం ఉంది. అండ్ ఇప్పుడు తాగిపోదు, ఫస్ట్ వీకెండ్ చాలా సాలిడ్గా స్టార్ట్ చేసాం మనం, నెక్స్ట్ వీకెండ్ దీపావళి వస్తుంది, పిల్లలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు థియేటర్ చూడటానికి, అండ్ నెక్స్ట్ వీక్ నాకు తెలిసి ఇంకా బాగుంటుంది, మనకి సెకండ్ వీక్ రన్ కూడా బాగుంటుంది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ, రిజల్ట్ ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్న విధానం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ పిల్లలు, పేరెంట్స్ అందరూ, మహిళలు అందరూ వచ్చి ఆ సినిమాను ఆదరిస్తున్న విధానం, అండ్ బ్రహ్మరాంబ థియేటర్లో అనుకుంటా ఒక ముసలావిడ ఆల్మోస్ట్ 65 to 70 ఇయర్స్ ముసలావిడ నవ్వి నవ్వి చైర్లోంచి పడిపోయిందంట. థియేటర్లో షో ఆల్మోస్ట్ 15 to 20 మినిట్స్ ఆగిపోయింది. అంటే థియేటర్లో అంతమంది ఆడిటోరియం నవ్వుతున్నారంటే అంతకన్నా మాకు ఆ నవ్వుల వర్షం చాలు, మాకు అవే బ్లెస్సింగ్స్. సో ప్రేక్షకులు మీరు ఎప్పుడూ మా వెంట ఉన్నారని మేము నమ్ముతున్నాం. అండ్ అలాగే ఇంకెవరైతే చూడలేదో డెఫినెట్గా వచ్చి చూడండి. అండ్ చూసిన వాళ్ళు నచ్చితే మీ మౌత్ పబ్లిసిటీ సినిమాకి బలం, దయచేసి ప్రతి ఒక్కరికి చెప్పండి చూడమని. అండ్ తమ్ముడిని ఆశీర్వదించినందుకు మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ టోటల్ ఆజిజీ టీమ్ మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్.